అటల్ పెన్షన్ యోజన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆధార్ కార్డు ఉంటే చాలు రెండు వందల పది రూపాయలు నెల చొప్పున బ్యాంక్ ఖాతాలో వేస్తే చాలు నెలకు ఐదు వేల రూపాయలు పొందవచ్చు ఇది మన మోడీ సర్కారు పెట్టిన పథకముల్లో మీరు కావాలంటే వీడియో మొత్తం చూడరి లాస్ట్లో మీకు గలుతా అసలు ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఏ రకంగా నెలకు ఐదు వేల రూపాయలు పొందవచ్చు అనేది ఈ వీడియోలో స్పష్టంగా ఉన్నది అంతే మీరైతే వీడియో చూసి నాకు ముందుగా లైక్ కావాలి సబ్స్క్రైబ్ కావాలి షేర్ కావాలి ప్రతి ఒక్కటి కామెంట్ కూడా కావాలి రేషన్ కార్డు లబ్ధిదారులకు బంపర్ ఆఫరు ప్రతీ నెల ఐదు వందల రూపాయలు వస్తుంది అంటే మనకుసినతాడికి ఐదు వేల రూపాయలు ఇట్లా వస్తుందని మీరు అనుకుంటారా ఇదే మరి మోడీ సర్కారు ట్రిక్కు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డు లేని వాళ్ళను ఇక తెలంగాణ ప్రభుత్వమే అరిహో గోవింద అన్నది ఇక మోడీ ప్రభుత్వం కూడా గంతే మరి ఏం చెప్తాం రేషన్ కార్డు లేక మరి రాత్రి గిట్లుంటాయి అన్నట్టు రేషన్ కార్డు ఉన్నోళ్ళకు మాత్రం ఇది శుభవార్త అని చెప్పవచ్చు అయితే నెలకు ఐదు వేల రూపాయలు వస్తుంది అంటే మరి ఏ రకంగా పొందవచ్చు నెలకు ఐదు వేల రూపాయలు తాడికి రావాలంటే ఉట్టి ముచ్చడి కాదు కదా మరి దాని గురించి స్పష్టంగా ఇప్పుడు తెలుసుకుందాం ఇగో కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన మీరు ఎప్పుడైనా విన్నర్ అయిపోయారు ఇన్లేరు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో కావాల్సిన ముచ్చట్లు తక్కువ అనవసరమైన ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి కదా గట్లన్నమాట ఆధార్ కార్డు ఉంటే చాలు నెలకు ఐదు వేల రూపాయలు పొందవచ్చు ఈ పథకం ద్వారా ఎలా పొందాలి ఏమేమి అర్హతలు ఉండాలి అలాగే దీనికి కావలసిన పత్రాలు ఏమిటి మనము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి దీనికి కావలసిన సూచనలు ఏమిటి అనేది పూర్తిగా తెలిస్తే కానీ ఈ ఐదు వేల రూపాయలు నెలకు మనం పొందలేముల్లో అట్లనే మొత్తం వీడియోని కంప్లీట్గా చూడాలి అలాగే ఆడవాళ్ళక మగవాళ్ళక ఇది కూడా డౌట్ ఉంటుంది కదా అయితే ఆడా మగ అందరికీ కలిపి ఇస్తున్నారా ఇట్లా కూడా ఉంటుంది మానవాళ్ళకు ఎందుకంటే ఐదు వేల రూపాయలు ఒక్కేడికి అత్తే అంతే మరి ఎన్నో డౌట్లు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం అటల్ పింఛనీ యోజన పథకం పూర్తిగా వివరంగా వివరించబోతున్నాం ఆడా మొగక మగ ఆడ కలిపా లేకపోతే ఐదు వేల రూపాయలు ఏ రకంగా మనం ఏమన్నా కలెయాలన్నా ఎక్కడ బ్యాంక్ ఖాతా తీయాలి అసలు పైసలు ఎట్లా పడతాయి నెల నెలకు టక్కా 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 ఐదు వందల లోట్లు ఎట్లా ఎంచుకున్నాడు అనేది మనం తెలుసుకుంటే ఇక మనకి ఏం డోకలేదు కరెంటు బిల్లు ఇంట్లో సరుకులు అవి ఇవి ఉప్పులు పప్పులు అప్పుడప్పుడు కోటరు ఇంకేమున్నది ఐదు వేల రూపాయలు వస్తే మామూలు ముచ్చటనా అంతే మరి ఎగిరి గంతేశుడే మనం ఆగుడే లేదు కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే తిగమక కాకుండా ఉంటారు సగం తెలుసుకున్నారనుకో ఈ తొమ్మిది నత్తనడక ఇవ్వడం లెక్క ఉంటుంది కాబట్టి పూర్తిగా తెలుసుకోవాలి ఇప్పుడు చూడరుగో రేషన్ కార్డుదారులకు ఆఫర్ ప్రతీ నెల ఐదు వేల రూపాయలు పొందడానికి దరఖాస్తు చేసుకోండి ఇక్కడ సమాచారం ఉంది ఫీ ఏప్రిల్ రెండు వేల ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు మనకి అప్డేట్ వచ్చింది రేషన్ దారులకు ప్రతీ నెల ఐదు వేలు పొందడానికి దరఖాస్తు చేసుకోండి ఇక్కడ సమాచారం ఉంది ఇది ఎలా దరఖాస్తు చేసుకోవాలా సమాచారం ఏంటిది అంటే మరి ఇంత ఏజ్ ఉన్నోళ్ళకు ఈ యొక్క ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అనేది మనకు స్పష్టంగా కావాలి ఎందుకంటే అగాధమే రూపాయనోళ్ళు ఐదు వేల రూపాయలు యాడికెళ్ళిస్తారు అని చాలామందికి డౌట్ రాదా గట్ల అందుకనే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే పూర్తిగా ఎలా ఇవ్వబోతున్నారు ఏ ఇంత ఏజ్లో నిన్నోళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకుంటే ఓడిసిపోయా ఏమున్నది గంతే ఇక అయితే ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన హోదా ఏమిటి అంటే రేషన్ కార్డు ఉండాలి అది కంపల్సరీ రేషన్ కార్డు లేనోళ్ళు అప్లై చేసుకొని మళ్ళా మాకు రాలేదు అని అనుకుండ్రి ఐదు వేల వరకు పెన్షన్ కావాలంటే అటల్ పిన్షన్ యోజనలో డిపాజిట్ చేయడం ద్వారా పెన్షన్ అందుకోవచ్చు ఇందులో డిపాజిట్ చేసిన దాన్ని బట్టి నెలవారి పింఛన్ అందుకోవచ్చు వెయ్యి నుండి ఐదు వేల వరకు పిన్షిన్ పొందవచ్చు అంటే పదవి విరమణ తర్వాత సాధారణ ఆదాయం పొందవచ్చు ఏపిఐలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వరకు ఏజ్ అనేది ఉండాలి కంపల్సరీ అయితే మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ ఈ అటల్ పింఛని యోజన అంటే ఏ ఏపీఐలో పెట్టుబడి అంటే మనకు ఐదు వేల పింఛన్ కావాలనుకోండి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు నెలవారీగా దాచుకోవడం జరుగుతుంది అది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్నవారిలో పద్దెనిమిది సంవత్సరాల నుండి మనము ఎన్ని సంవత్సరాలు దీంట్లో పెట్టుబడి పెట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అటల్ పింఛనీ యోజన పొందడానికి కనీసం ఇరవై సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి అర్థమైందా దానికి ఎక్కువగా కాదు ఇరవై సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాత మీకు పింఛను వస్తుంది మీరు నలభై సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రారంభిస్తే మీరు అరవై సంవత్సరాల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి ఏపీవైలో పెట్టుబడి పెట్టడం వలన గ్యారంటీ పెన్షన్ మాత్రమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తున్నారు దీనివల్ల లక్షా యాభై వేల వరకు పన్ను ఆదాయం అవుతుంది ఆదాయం పన్ను కూడా మనము దీంట్లో నుంచి పొందవచ్చు అంటే ఈ పింఛనే కాకుండా మనకు లాస్ట్లో లక్ష యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆదాయ పన్ను అంటే మనం దీంట్లో పెట్టుబడి ఇగో ఏ రకంగా పెట్టాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ ప్లాన్ తీసుకుంటే నెలకు రెండు వందల పది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అరవై సంవత్సరాలలోపు ఐదు వేల వరకు పెంఛి లభిస్తుంది అంటే మనము నెలకు రెండు వందల పది రూపాయలే పెట్టుబడి పెడితే అది ఇరవై సంవత్సరాలు రెండు వందల పది రూపాయలు సంవత్సరానికి రెండు వందల పది రూపాయలు అంటే ఇరవై సంవత్సరాలు పెట్టుబడి పెడితే ఆడికి వెళ్ళి నలభై సంవత్సరాల నుండి నెలకు ఐదు వేల రూపాయలు పింఛను వరకు లభిస్తుంది అంటే ఏడు రూపాయలు అవుతుంది అన్నట్లు మూడు వేలు కావాలంటే నెలకు నూట యాభై నూట ఇరవై ఆరు రూపాయలు అవసరం ఇలా ఉంటుందన్నమాట చూసిండ్రు కదా అటల్ పెన్షన్ యోజన అంటే మరి అప్లై చేసుకోవాలి బిడ్డ నువ్వేం చెప్పకపోతే అని మీరు అనుకుంటున్నాడు అసలు దీనికి మీ సేవలకు పత్రం దొరుకుతుంది దాన్ని ఫిల్ చేసి అటల్ పింఛని యోజన పథకం కింద బ్యాంకులో ఒక ఖాతా తీసి మనం దాంట్లో డిపాజిట్ చేస్తేనే ఉండాల అది ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ బా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే పెద్ద బ్యాంక్ అయి ఉండాలి దాంట్లో మీరు నెలకు ఎంత చేసుకోవాలి అనేది మీ సేవలో వాళ్ళు అడుగుతారు అడిగిన తర్వాత దాన్ని ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ రిసిప్ట్ని తీసుకొని వెళ్ళి బ్యాంకులో ఖాతా తీసి ఆ ఖాతా యొక్క ఆ ఖాతా ఏ రకంగా అంటే రిసిప్ట్ మీద ఏ నంబర్ ఉందో ఆ నంబర్ మీద ఖాతానే తీస్తారు దాంట్లో మీరు వేసే డబ్బులు అనేటివి మోడీ పెట్టిన స్కీమ్కు వర్ధిస్తాయి తర్వాత మీకు ఎప్పుడు రావాలన్నప్పుడు ఐదు వేలు నెలకు వస్తూనే ఉంటాయి జై తెలంగాణ